పారదర్శకమైన పరిపాలన లేదు. చాలా ఇబ్బందులు ఉండే, దళారుల వ్యవస్థ ఉండే, చాలా రకాల ఇబ్బందులు పడేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు కూడా మరి మన కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోబోతున్నటువంటి మా మహిళా సోదర పనులు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఎవరికి దయచేసి ఇవ్వకూడదని చెప్పి మరి లగ్నం చేసి పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ పెళ్లి చేస్తున్నాం ఆ పని. అనేక మంది ముఖ్యమంత్రులు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వారు, అనేక ప్రభుత్వాలు పరిపాలన జరిగినాయి, కానీ ఈ ప్రాంతానికి నీళ్లు ఇద్దాం, ఒక ప్రాజెక్టు కడదాం అనే సోయి లేదు. తెలంగాణ రాష్ట్రానికే ప్రాజెక్టులు ఇవ్వద్దనేటువంటి ఆలోచన. అందుకే సార్ నీళ్లు నిధులు నియామకాలని కొట్లాడినటువంటి పరిస్థితి. శీతాకాలంలో ఒక జీవనది లాగా అయిపోయి, ఒక మినీ రిజర్వాయర్ లాగా ఒక ప్రాజెక్టు లాగా అయిపోయింది. అంతేకాదు మన మైసమ్మ చెరువు చూస్తే ఆకలి కాదు, ఎప్పుడు చూసినా బ్రహ్మాండంగా నీళ్లు ఉంటాయి. మన పోతారం రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి, మనకి ఎటు చూసినా నీళ్ళే ఉన్నాయి. నిన్న నేను శాసనసభలో ప్రస్తావన కూడా చేసిన, ఇంకా మా పోతారం సంబంధించినటువంటి కుడి కాలువ ఎడమ కాలువ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఆనాటి కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసి పోయిండు, కనుక తిరిగి వాటిని పునరుద్ధరణ చేయాలి, కొత్త టెండర్లు పిలవాలి, కొత్తగా పనులు ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడినా. మరి దానికి హరీష్ రావు గారు మంత్రి గారు కూడా సమాధానం చెప్పిండ్రు, మరి వెంటనే అధికారులు పురోగమిస్తామన్నారు. నాతో కూడా మాట్లాడిన పర్సనల్గా బుధవారం నాడు ఇరిగేషన్ అధికారులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని పెడదాం, తప్పకుండా రానున్న రోజుల్లో పనులు కూడా పూర్తి చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. మీ ఎంపీపీ గారు, మీ జెడ్పీటీసీ గారు, మీ సర్పంచ్ల పూర్వం అధ్యక్షులు, అదేవిధంగా మనల్ని కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు శాసనసభ పోతుండ్రన్నా మనకున్నటువంటి ఏకైక ఇబ్బంది ఓదారం ఎల్ఎంసీ ఆర్ఎంసీ ఉందన్న, అది ఒక్కటి పూర్తి చేస్తే మా కొడిమేర మండల ప్రజల కష్టాలన్నీ తీరుతాయన్న అని చెప్పి నాకు చెప్తా ఉంటాడు. ఇక రాకుంట చెరువు అని చెప్తాడు ఎప్పుడు మా రాఘవరెడ్డి గారు, ఎంపీటీసీ గారు, కూడూరు ఎంపీటీసీ గారు. ఇట్లా ఇవన్నీ కూడా సమస్యలు రానున్నలో పరిష్కారం చేసుకుంటాం. ఇలా పంటలు ఎట్లాంటి పంటలు పండుతున్నాయి, బంగారం అసలు పంటలు పండుతున్నాయి. 6.5 సంవత్సరాలలో అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. ఎటువంటి మార్పు వచ్చిందంటే బ్రహ్మాండమైనటువంటి మార్పు వచ్చింది. మనం అందరం కూడా చాలా సంతోషంగా సుఖంగా ఇలా బ్రహ్మాండంగా మనందరం కూడా ముందుకు పోతా ఉన్నాం. అభివృద్ధి జరుగుతూ ఉంది, ఎక్కడ లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న పార్లమెంట్తో కొట్లాడుతున్న రాష్ట్రాలు ఎక్కడన్నా ఉన్నాయా, ఏమున్నాయంటే తెలంగాణ 1 ఉంది. తెలంగాణ ఎక్కడ కూడా ఫ్లోరైడ్ లేదు, మంచినీళ్ళు మిషన్ తగ్గిన నీళ్లు ఇంటింటికి సప్లై చేస్తుంది. అలా బ్రహ్మాండంగానే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా మన రాష్ట్రాన్ని మెచ్చుకుంటా ఉన్నారు. ఒక్క మిషన్ తగ్గినదే కాదు, ఒక మిషన్ కాకతీయ కాదు, ఒక రైతు బంధు కాదు. మీకు ఒక విషయం చెప్పాలి, మరి అలా రైతు చచ్చిపోతే గతంలో మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా మేమందరం ఆ రైతు వాళ్ళ ఇంటి కుటుంబానికి పోయేది, ఆ కుటుంబ సభ్యులను మనం మాట్లాడేది. మాట్లాడినప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడేది, బాధపడేది, ఇబ్బంది పడేది. ఇక మాకేదైనా చోదిన సహాయం 1000, 500, 10,000, 5,000 ఇచ్చేది. వాళ్ళతో కడుపు నిండకపోయేది, వాళ్ళకి ఇబ్బంది జరిగేది. కానీ వాళ్ళ మన ముఖ్యమంత్రి మరి గౌరవ రైతునైనా మరి దేశానికి అన్నం పెట్టే రైతన్నా చనిపోతే వాళ్ళ కుటుంబం బీతి పాలు కావద్దు, బజార్ పాలు కావద్దు అని చెప్పి ఇవాళ 5 లక్షల బీమా ఇచ్చి ఆగిపోతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. అంటే అది మీకు అర్థం చేసుకోవాలని చెప్పేది. మొన్ననే బడ్జెట్లో కూడా మరి బీసీలు ఎక్కువగా మరి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి అడుగుతూ ఉన్నారు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు కావాలంటా ఉన్నారు. మొన్న బడ్జెట్లో మరి పెట్టడం కూడా జరిగింది. ఈ సందర్భంగా
పత్రికా సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆశిస్తున్నాం. అంబేద్కర్ సైడ్ సర్కిల్ పెట్టడం, అదేవిధంగా బ్రహ్మాండంగా సబ్సిడీ రుణాలు కూడా ఇలా 80% 100% ఇస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో మొన్న శాసనసభలో 1,000 కోట్ల రూపాయలు దళితుల డెవలప్మెంట్ మరి ఎంపవర్మెంట్ స్కీమ్ కింద మరి కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా దళితుల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి నిన్నటికి నిన్న మరి బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మాండంగా అభివృద్ధికే పట్టణ రెండింటికి మరి ప్రజలు ఎమ్మెల్సీ మరిని గెలిపించడం జరిగింది. విద్యావంతులు, మేధావులు, టీచర్లు మరి ప్రభుత్వ పక్షాన లేరు, మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని అనేక వాళ్ళు రకరకాలుగా తప్పుడు మాటలు మాట్లాడారు. కానీ ఇవాళ మరి ఇదే ప్రభుత్వ అధికారులు, టీచర్లు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇలా ప్రభుత్వం సంక్షేమ పథకం వైపే వాళ్ళ ఆశీర్వాదం ఉందని చెప్పి ఇలా స్పష్టంగా మనకు మరి తెలిసిపోయింది. మరి ఇదే సందర్భంలో మరి మన దగ్గర కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కళ్యాణ లక్ష్మితో పాటు సీఎంఆర్ కూడా ఇస్తా ఉన్నాం. సీఎంఆర్ కళ్యాణ లక్ష్మిలో 1 రూపాయి ఎక్కడ కూడా లంచం తీసుకోరు. అదేవిధంగా సీఎంఆర్ కూడా మన కళ్యాణ లక్ష్మి వస్తుంది కనుక మరి వాళ్ళ 18 నిండినటువంటి వాళ్ళకు మాత్రమే మనం పెళ్లి చేస్తాం. అంటే మనం ఎంత మార్పు వచ్చింది కళ్యాణ లక్ష్మి పథకంతో కూడా. అంటే బాల్య వివాహాలు ఈ రాష్ట్రంలో ఆగిపోయినాయి, ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలు జరుగుతలేవు కనుక ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా జరుగుతుంది. దేశంలోనే అనేక మరి పరిపాలనలో అభివృద్ధిలో దేశానికి ఒక స్ఫూర్తివంతంగా ఆదర్శవంతంగా నిలుస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకుంటున్నటువంటి మా అక్క జిల్లాలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంబంధించినటువంటి చెక్కులు కూడా ఇక్కడ 245,000 రూపాయలు కూడా ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా పంచబోతాం. అదేవిధంగా ఇవేమో 16 లక్షల పైచిల్కు కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్లేమో 2,45,000 రూపాయల